ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్సీఐ నిర్ణయాన్ని వాయిదా వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజేకి విజ్ఞప్తి చేశారు. బీఆర్కే భవన్లో వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమంపై కేంద్ర మంత్రితో జరిగిన చర్చలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను ఆమెకు వివరించారు. దొడ్డుబడ్లను అర్ధాంతరంగా కొనుగోలు చేయబోమని చెప్పడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొందని చెప్పారు. తెలంగాణలో ఆయిల్ పాంప్ ప్రణాళిక అభినందనీయమన్న కేంద్ర మంత్రి పంట ఉత్పత్తులకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. తర్వాత హైదరాబాద్ సుచిత్రలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి అందులోని పంటలను పరిశీలించి నూతన ఆధునిక పద్ధతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. రాష్ట్రంలోని 15 మంది ఉత్తమ ఉద్యానవన రైతులను కేంద్ర మంత్రి అభినందించారు. సర్కార్ కా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కో కైసే యూజ్ కర్నా 1 లాఖ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ రఖా హై ఫుడ్ ప్రోసెసింగ్ కే లియే పోస్ట్ హార్వెస్టింగ్ కే లియే ఇసీ మే పార్టీ కా కోయి లేనా దేనా నహీ హై కిసాన్ కే లియే మదద్ కర్నా కేంద్ర సర్కార్ కిసాన్ కో మదద్ కర్నే కే లియే తయ్యార్ హై కేంద్ర సర్కార్ కా ఫైనాన్స్ కో పూరా యూజ్ కర్నా అండ్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ దేనా ఉత్నై కర్నా హై సర్కార్ కే సాత్ మిల్కే కిసాన్ కా కామ్ కరే.